నా ప్రియ ఆత్మీయులైన మీ అందరికీ క్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ దేవునిలో ఎదగాలని నేను ఆశిస్తున్నాను. మరియు నాతో పాటు కూడా మీరు ఈ యొక్క సంవత్సరంలో బైబిల్ చదవాలని గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవునిని ఇంతగా మీరు ప్రేమిస్తూ, వాక్యము మీద ఇంత శ్రద్ధ కలిగి మీరు ప్రతిదినము మిస్ అవ్వకుండా వాక్యం చదువుతున్నారు కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాడు, మీకు ఆత్మీయులను మెండుగా ఇస్తాడని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ కనుక మరి ఈ లైవ్ చూస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, మీకు ఒకవేళ ఎటువంటి సమస్యలతోనైనా మీరు బాధపడుతున్నట్లయితే నా కమెంట్లో కానీ, లేదంటే వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ నాకు మెసేజ్ పెట్టండి. మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. నా అనుదిన ప్రార్థనలో నేను తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. తర్వాత ఒకవేళ నాకు కొంచెం సైకాలజీ తెలుసు, సైకియాట్రీ నేను చదువుకున్నాను, సైకాలజీ చదువుకున్నాను. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఐ విల్ సజెస్ట్ యూ అండ్ సపోర్ట్ యూ. ఓకేనా? ఈ యొక్క సమయంలో మరి మనము ప్రార్థన చేసుకొని మనము ముందుకు వెళదాము. అందరూ మోకరించినట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. ఓ దేవ, మహోన్నతుడా, మీకు వందనము. మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. పర్లోక మందు ఆసీనుడవై ఎంతో పవిత్రుడమైన మీరు ఈ యొక్క సర్వలోకమును పరిపాలిస్తూ ఈ లోకంలో కావలసిన ప్రతి దానిని మా అందరికి ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న విధమును బట్టి మీకు వందనము. ఈ యొక్క కార్యక్రమంతటిలో తోడుగా ఉండండి. పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ యొక్క జ్ఞానమును మాకు సంపూర్ణంగా దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచ్చినాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనమందరం కలిసి నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే అనే సాంగ్ పాడుకుందాము. Not
తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. నాడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వేళ దెబ్బయైనను కన్నులకు కాచేది ప్రేమ. పగలు ఎండ దెబ్బయైనను రాత్రి వేళ దెబ్బయైనను కన్నులకు కాచేది సమయంలో మనము పోయిన వారము ఏ సంగతులను మనము ధ్యానం చేసుకున్నాము చదువుకున్నాము అన్న విషయమును ఒకసారి చూసుకున్న తర్వాత
ఈరోజుకు ఏర్పాటు చేయబడిన భాగంలోకి మనం వెళ్దాము. పోయిన వారం మనము యెషయా గ్రంథము 18వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనం చూసుకున్నాము. 18వ అధ్యాయంలో దేవుడు తన జనులను సంరక్షించడానికి కూషీయులను నశింపజేయను, అంటే నశింప చేస్తాడు ఆ యొక్క విషయాలను. తర్వాత 19వ అధ్యాయంలో ఐగుప్తులో కలకలం రేగుతుంది, అక్కడ ఉన్నటువంటి అధిపతిలో మూఢత్వము, ఐగుప్తీయులను దైవ సంఘంలోనికి దేవుడు ఆహ్వానించడము అనే విషయాలను చూసుకున్నాము. తర్వాత 20వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 20వ అధ్యాయంలో ప్రవక్త 3 సంవత్సరములు నగ్నముగా పాదరక్షలు ధరించకుండా నడిచిన రీతిగా కూషీయులను ఐగుప్తీయులను సిగ్గుపడు రీతిగా చెరగను పోదురని దేవుడు ముందుగా హెచ్చరించెను. మరియు 21వ అధ్యాయంలో మిద్యానీయుల ద్వారా పారసీకుల ద్వారా బబులోనుకు నాశనము కలుగుతుంది అని, మరియు పారసీకులకు హెచ్చరణ చేయడము, తర్వాత అరేబియా దేశమును గురించినటువంటి నాశనం గురించి మనము ఇక్కడ చూసుకున్నాము. తర్వాత 22వ అధ్యాయంలో కూడా పారసీకులు యూదాను ఆక్రమించడము, క్రీస్తు యొక్క రాజ్యమును చూపించిన మరి సూచించినటువంటి షెబ్నాను ఎమల్యాకీమును గురించిన ప్రవచనాలు కూడా మనము చదువుకుందాం. ఇప్పుడు మనము 23వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు మనము చదువుకుందాము. 23వ అధ్యాయము మొదటి నుంచి మనము చూస్తే తూరు యొక్క దయానీయమైన నాశనము, ఆమె యొక్క మరమ్మత్తు. ఇప్పుడు మొదటి నుంచి తూరుని గుర్చిన దేవోక్తి. తర్షీసు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయిను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీయుల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను. సముద్ర తీరవాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరుకులతో నిండి నిన్ను నింపిరి. షీనోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీదన నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను, సీదోను సిగ్గుపడుము. సముద్ర దుర్గము మాట్లాడుచున్నది, నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గుర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి, నీకు సంతోషము కలగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలము నుండిన పట్టణమిదేనా? ప్రదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? దాని వర్తకులు రాజసమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటముల నిండచుండు తూరుకు ఇలాగు చేనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును పవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యముల కధిపతియగు యెహోవా ఇలాగు చేయను ఉద్దేశించెను. తర్షిషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయాను. నైలు నది ప్రవహించునట్లు దానిమీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపజేసెను, కానాను కోటలను నశింపజేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించెను. మరియు ఆయన సీదోను కన్యక చెరపబడిన దాన, నీకికను సంతోషముండదు, నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము, అక్కడ నైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అశ్శీరీయులు దానిని అడవి మృగములకు నివాసముగా చేసి ఉన్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టి ఉన్నారు.
తర్షీసు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయెను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరువబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరవబడిన వేశ్య సితారా తీసుకొని పట్టణములో తిరుగులాడుము, నీవు జ్ఞాపకముకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్నదానిని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్టమగును. అది కూర్చబడదు, ధననీధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతృష్టి ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణపు లాభము ఆధారముగా నుండును. 24వ అధ్యాయము 1 నుంచి భూమి మీదనున్న దేవుని శిక్షా విధులు. ఒక శేషము సంతోషముతో ఆయనను స్తుతించెను. ఆలకించుడి, యెహోవా దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ప్రజలకు కలిగినట్లు యాజకులకు కలుగును, దాసులకు కలిగినట్లు యజమానులకు కలుగును. దాసీలకు కలిగినట్లు వారి యజమాను రాండ్రకు కలుగును. కొనువారికి కలిగినట్లు అమ్మువారికి కలుగును. అప్పిచ్చువారికి కలిగినట్లు అప్పు పుచ్చుకొనువారికి కలుగును. వడ్డీకిచ్చువారికి కలిగినట్లు వడ్డీకి తీసుకొని వారికి కలుగును. దేశము కేవలము వట్టిదిగా చేయబడును, అది కేవలము కొల్ల సొమ్మగును. యెహోవా ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, దేశము వ్యాకులము చేత వాడిపోచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోచున్నది. భూజనులలో గొప్పవారు క్షీణించిపోచున్నారు, లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయెను. శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. దేశ నివాసులు కాలిపోయిరి, శేషించిన మనుషులు కొద్దిగానే ఉన్నారు. ద్రాక్షరసము అంగలార్చుచున్నది, ద్రాక్షవల్లి క్షీణించుచున్నది. సంతోష హృదయులందరూ నెట్టూర్పు విడుచుచున్నారు, తంబూరల సంతోషనాదము నిలిచిపోయెను, ఉల్లసించువారి ధ్వని మానిపోయెను, సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయెను. పాటలు పాడుచు మనుషులు ద్రాక్షరసము త్రాగరు, పానము చేయువారికి మద్యము చేదాయెను. నిరాకారమైన పట్టణము నిర్మూలము చేయబడెను, ఎవడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు మూయబడి ఉన్నది. ద్రాక్షరసము లేదని పొలములలో జనులు కేకలు వేయుచున్నారు, సంతోషమంతయు అస్తమించెను. దేశములో ఆనందము లేదు, పట్టణములో పాడు మాత్రము శేషించెను. గుమ్మములు విరగగొట్టబడెను, ఒలీవ చెట్టును దులుపునప్పుడు ద్రాక్షఫలముల కోత తీరిన తర్వాత పరిగె పండ్లను ఏరుకొనున్నప్పుడును జరుగునట్లుగా భూమి మధ్య జనములలో జరుగును. శేషించిన వారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు, యెహోవా మహత్యమును బట్టి సముద్ర తీరముననున్నవారు కేకలు వేయుదురు. అందును బట్టి తూర్పు దిశనున్న వారలారా యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇజ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి.
నీతిమంతునికి స్తోత్రమని బూదిగంతము నుండి సంగీతములు మనకు వినబడెను. అప్పుడు నేను, అయ్యో నాకు శ్రమ, నేను చెడిపోతిని, మోసము చేయువారు మోసము చేయుదురు, మోసము చేయువారు బహుగా మోసము చేయుదురు, భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను, తూములు పైకి తీయబడినవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోచున్నది, భూమి కేవలము తెనకలైపోచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, భయంకరమైన వర్తమానము విని పారిపోవాడు గుంటలో పడును, గుంటను తప్పించుకునివాడు ఉరిలో చిక్కును. ఆ దినమున యెహోవా ఉన్నత స్థలమందున్న ఉన్నత స్థల సమూహమును, భూమి మీదనున్న భూరాజులను దండించును. చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడుదురు, బహుదినములైన తర్వాత వారు దర్శింపబడుదురు. చంద్రుడు వెలవెల బోవును, సూర్యుని ముఖము మారును. సైన్యములకధిపతియగు యెహోవా సియోను కొండ మీదను యెర్షలేములోను రాజగును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనపడును. ఇప్పుడు 25వ అధ్యాయంలో గడిచిపోయిన దేవుని న్యాయ తీర్పులను ప్రవక్త జ్ఞాపకము చేసుకొని ఆయనను స్తుతించెను. తర్వాత అదే ప్రకారముగా దేవుని జనులు భవిష్యత్కాల రక్షణను తలంచి తమరి శత్రువుల మీద కలుగు విజయమును జ్ఞాపకము చేసుకొని ప్రవక్త దేవునిని స్తుతించడము అనే విషయాలు మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుందాము. మొదటి నుంచి 25వ అధ్యాయం. యెహోవా నీవే నా దేవుడవు, నేనే నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. నీవు పట్టణము దిబ్బగాను ప్రాకారము గల పట్టణము పాడుగాను అన్యుల నగరి పట్టణముగా మరలా ఉండకుండా నీవు చేసితివి. అది మరలా ఎన్నడను కట్టబడకుండా చేసితివి. భీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణ్యముగా ఉంటివి. దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఎండిన దేశములో ఎండ వేడిమి అణగిపోవునట్లు నీవు అన్యుల ఘోషను అణచి వేసితివి. మేఘఛాయ వలన ఎండ అణచివేయబడినట్లు బలాత్కారుల జయకీర్తన అణచివేయబడును. ఈ పర్వతము మీద సైన్యములకధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయును, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాణి ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును.
ఇలాగూ జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులిలాగు నందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిస్తాము. యెహోవా హస్తము ఈ పర్వతం మీద నిలుచును, పెంట కుప్పలలో వరిగడ్డి త్రొక్కబడినట్లు మోయాబీయులు తమ చోటునే త్రొక్కబడుదురు. ఈతగాండ్రు ఈదుటకు తమ చేతులను చాపునట్లు దాని మధ్యను తమ చేతులను చాపుదురు. వారెన్ని తంత్రములు పన్నినను యెహోవా వారి గర్వమును అణచివేయును. మోయాబు నీ ప్రాకారముల పొడవైన కోటలను ఆయన కృంగగొట్టును, వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిపాలు చేయును. ఇప్పుడు 26వ అధ్యాయంలో దేవుని యందు విశ్వాసము మనము కలిగి ఉండాలని ప్రేరేపించు ఒక కీర్తన పాడబడము, దేవుని కోసము ఎదురు చూడాలన్న ఆహ్వానము గూర్చిన మాటలు మనము 26వ అధ్యాయంలో చదువుకుంటాము. ఆ దినమున యూదాదేశములో జనులు ఈ కీర్తన పాడుదురు, బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. సత్యమునాచరించు నీతి గల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయుడి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీ పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలేనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకునుడి. ఆయన ఉన్నత స్థల నివాసులను ఎత్తైన దుర్గమును దిగగొట్టువాడు. ఆయన వాని పడగొట్టెను, నేలకు దాని పడగొట్టెను, ఆయన ధూళిలో దాని కలిపి ఉన్నాడు. కాళ్ళు బీదల కాళ్ళు, దీనుల కాళ్ళు దాని త్రొక్కుచున్నవి. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను నీవు సరళముగా చేయుచున్నావు. యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మా ప్రాణము నీ నామమును నీ స్మరణను ఆశించుచున్నది. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకొందురు. దుష్టులకు దయచూపినను వారు నీతిని నేర్చుకొనరు. వారు ధర్మక్షేత్రములో నివసించినను యెహోవా మహత్యము ఆలోచింపక అన్యాయము చేయుదురు. యెహోవా నీ హస్త మెత్తబడి ఉన్నది గాని జనులు దాని చూడనలరు. జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి వారు సిగ్గుపడుదురు. నిశ్చయముగా అగ్ని నీ శత్రువులను మృంగివేయును. యెహోవా నీవు మాకు సమాధానము సిద్ధపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. యెహోవా మా దేవ నీవుగాక వేరు ప్రభువులు మమ్ము నేలిరి, ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. చచ్చినవారు మరల బ్రతుకరు, ప్రేతలు మరల లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపజేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేసితివి. యెహోవా నీవు జనమును వృద్ధి చేసితివి, జనమును వృద్ధి చేసితివి. దేశం యొక్క సరిహద్దులను విశాలపరచి నిన్ను నీవు మహిమపరచుకుంటివి. యెహోవా శ్రమలో వారు నిన్ను తలచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు
చేసిరి. యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టినట్లు మేము నీ సన్నిధిలో నున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితిమి, గాలిని కన్నట్టు ఉంటిమి. మేము లోకములో రక్షణ కలగజేయక పోతిమి. లోకములో నివాసులు పుట్టలేదు, మృతులైన నీవారు బ్రతుకుదురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారలారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు. భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును. నా జనమ, ఇదిగో వారి దోషములను బట్టి భూనివాసములను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇక కప్పకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము. నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము. ఉగ్రత తీరిపో వరకు కొంచెము సేపు దాగియుండుము. 27వ అధ్యాయము. తన ద్రాక్ష రసతోటల మీద నున్న దేవుని కాపుదల గురించి. న్యాయ తీర్పుల నుండి భిన్నమైన బాలశిక్షలు. హింసపరచబడిన వారి యథాస్థానమును గురించినటువంటి సంగతులను మనము ఈ యొక్క అధ్యాయంలో చూసుకుంటాము. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనుచు తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించుచు సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్ష వనముండును, దాని గూర్చి పాడుడి. యెహోవా అను, నేను దానిని కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. నాయందు క్రోధము లేదు. గచ్చపొదలను, బలురక్కసి చెట్లను ఒకవేళ నుండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిలోనికి వడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. ఇలాగూ జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను, నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇజ్రాయేలు చిగురిచ్చి పూయును. వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. అతని కొట్టినవారు ఆయన కొట్టినట్లు ఆయన అతని కొట్టెన, అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన. నీవు దాని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పుగాలిని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు ఈలాగు ప్రాయచిత్తము చేయబడెను. ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. భిన్నాభిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ళ వలె అతడు బలిపీఠము రాళ్ళన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్యదేవత ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్ల కొమ్మలను తినును. దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడును. స్త్రీలు వచ్చి వాటిని తగులబెట్టుదురు. వారు బుద్ధిగల జనులు కారు. వారిని సృజించినవాడు వారి యందు జాలిపడడు. వారిని పుట్టించినవాడు వారికి దయచూపడు. ఆ దినమున యూఫ్రటీసు నదీ ప్రవాహము మొదలుకొని ఐగుప్తు నది వరకు యెహోవా తన
ధ్యానమును క్షమించాలి. యెహోవా తన ధాన్యమును త్రొక్కును. ఇజ్రాయేలులారా, మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. ఆ దినమున పెద్ద బూర ఊదబడను. అష్షూరు దేశము నశింపసిద్ధమైన వారును, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెరూషలేమునున్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. ఇప్పుడు 28వ అధ్యాయము. ఎఫ్రాయిము అహంకారము గద్దింపబడము, ఒక పునాది రాయి వాగ్దానము చేయబడము, అపహాసకుల క్షేమము నశింప చేయడమును గురించి ఈ యొక్క 28వ అధ్యాయంలో మనం చదువుకుంటాము. మొదటి నుంచి, త్రాగుబోతులగు ఎఫ్రామీయుల అతిశయ కిరీటమునకు శ్రమ. వాడిపోవచున్న పుష్పము వంటి వారి సుందర భూషణమునకు శ్రమ. ద్రాక్షారసము వలన కూలిపోయిన వారి ఫలవంతమైన లోయ తలమీదనున్న కిరీటమునకు శ్రమ. ఆలకించుడి పరాక్రమములు గల ఒకడు ఆలకించుడి బలపరాక్రమములు గల వాడొకడు ప్రభువునకు ఉన్నాడు. ప్రచండమైన వడగండ్లను, ప్రచండమైన జలముల ప్రవాహమును, ప్రచండమైన వరదయు కొట్టివేయినట్లు ఆయన తన బలము చేత పడద్రోయేవాడు. త్రాగుబోతులకు ఎఫ్రామీయుల అతిశయ కిరీటము కాళ్ళతో త్రొక్కబడును. ఫలవంతమైన లోయ తలమీదనున్న వాడిపోవు పుష్పము వంటి దాని సుందర భూషణము వసంతకాలము రాకమునుపు పండిన మొదటి అంజూరపు పండువలే అగును. దాని కనుగొనువాడు దాని చూడగానే అది వాని చేతిలో పడిన వెంటనే అది మృంగివేయబడును. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా నుండును, సౌందర్యము గల మకుటముగా నుండును. ఆయన న్యాయపీఠము మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునద్ద యుద్ధమును పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను ఉండును. అయితే వీరును ద్రాక్షారసము వలన సొక్కిసోలుదురు, మద్యము వలన తత్తరపడుదురు. యాజకులేమి ప్రవక్తలేమి అందరును మద్యము వలన సొక్కిసోలుదురు. ద్రాక్షారసము వారిని మృంగివేచున్నది, మద్యము వలన తత్తరపడుచున్నారు. దర్శనము కలుగునప్పుడు సోలుదురు, తీర్పు తీర్చు కాలమున తత్తరపడుదురు. వారి భోజనపు బల్లలన్నీ వాంతితోనూ కల్మషముతోనూ నిండియున్నవి, అవి లేని చోటు లేదు. వాడు ఎవరికి విద్యను నేర్పును, ఎవరికి వర్తమానము తెలియజేయును? తల్లిపాలు విడిచిన వారిక, చన్ను విడిచిన వారిక, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట చెప్పుచున్నాడని వారనుకొందురు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలగజేయుడి, ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనములతో మాట్లాడుచున్నాను, అయినను వారు విననలరైరి. కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. కాబట్టి యెరూషలేమునున్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యము వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవము ప్రవాహము వలె వడిగా దాటునప్పుడు అది మా యుద్ధకు రాదు. అబద్ధములను మాకు
ఆశ్రయముగా చేసుకుంటమి, మాయా క్రింద దాగియున్నాము అని మీరు చెప్పుకొనుచున్నారే. ప్రభువగు యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించినవాడు కలవరపడడు. నేను న్యాయము కొలనూలుగాను, నీతి మట్టపు గుండుగాను, పెద్దనదను వడగండ్లు మీ మాయాశరణ్యమును కొట్టివేయును. దాగియున్న చోట నీళ్ళ చేత కొట్టుకొని పోవును. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలవదు. ప్రవాహము వలె ఉపద్రవము మీ మీదుగా దాటినప్పుడు మీరు దాని చేత త్రొక్కబడిన వారగుదురు. వచ్చినప్పుడెల్లను అది మిమ్మును ఈడ్చుకొని పోవును. ప్రతి ఉదయము, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది వచ్చును. ఇట్టి ప్రకటన గ్రహించుట వలన మహాభయము పుట్టును. పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. నిజముగా తన కార్యములను, తన ఆశ్చర్యమైన కార్యమును చేయుటకు, అపూర్వమైన తన కార్యము ననుసరించుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన ఎగిరినట్లు రేగును. మీ బంధకములు మరి బిగింపబడినట్లు పరిహాసకులై యుండకుడి. భూమి ఎందంతటా నాశనము ఖండితముగా నియమింపబడును. ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా వలన నేను దాని సమాచారము వింటిని. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకునది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలగొట్టున, అతడు నేల సదను చేసిన తర్వాత నల్ల జీరకల్లా చల్లును, తెల్ల జీరకల్లా చల్లును. గోధుమలు వరుసగా విత్తును. యవలను తానేర్పరిచిన చేనిలో చల్లును. దాని అంచున మిరప మొలకలు వేయును కదా. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్దెగాడు నల్ల జీరకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు. బండి చక్రములను జీరకర్ర మీద నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, జువ్వల చేత జీలకర్రను దుల్లగొట్టును గదా. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా? సేదెగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును, గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా. జనములు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాన్ని నేర్చుకొందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు, అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. ఇంతటితో ఈరోజు పాఠ్యము సరి. మనము 28వ అధ్యాయంలో గనక ఆలోచించినట్లయితే, దేవుడు ఎంత చక్కగా మరి తన ప్రజలకు నల్ల జీరకల్ల కర్రటువంటి మరి నువ్వులు కానీ, తర్వాత గోధుమలు కానీ ఎలా వేయాలో, ఎలా వరుసగా చల్లాలో, మరి మిరప చెట్లను అంటే వాటి యొక్క విత్తనములను గట్ల మీద వేయడము, ఇవన్నీ కూడా మనము ఇప్పుడు వ్యవసాయం చేసుకునేటప్పుడు మనం ఎప్పుడు కూడా దున్నుచూ ఉండము కదా. మనం ఎప్పుడు కూడా దానిని చదును చేస్తూ ఉండం కదా. ఒకసారి దున్నుతాము, తర్వాత చదును చేస్తాము, తర్వాత మనము గింజలము చల్లుతాము.
ఈ యొక్క నేర్పును ఎవరు మనకు నేర్పించారు అని కనుక మనం ఆలోచిస్తే, కొన్నిసార్లు మనము చెట్ల గట్లను దాటుకుంటూ పోయేటప్పుడు కొన్ని చేన్లు ఆ యొక్క పైరును మనం చూస్తే మధ్య మధ్యలో కరెక్ట్గా లైన్ ఉంటుంది. ఆ లైన్ను మనం చూసినప్పుడు చాలా చక్కగా వేశారు కదా ఈ లైను, భలే అద్భుతంగా ఉంది అని అనుకుంటాం మనం. అయితే ఒకసారి కనుక మనం వెనుకకు వెళితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, జనముల సైన్యములకు అధిపతి యగు యెహోవా చేత దాని నేర్చుకుందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించేవాడు ఆయనే. 28వ అధ్యాయము చివరి వచనంలో, అప్పట్లో మనుషులకందరికి కూడా వీటి యొక్క విషయాలను నేర్పింది ఆ దేవుడే అని దేవుడు మనతో సెలవిస్తున్నాడు. ఇందులోని ప్రతి విషయం కూడా మనము అర్థం చేసుకుంటే బైబిల్ ఎంత నిజానికి నిజమో ఎంత సత్యమో మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడు చేస్తున్న ప్రతి పని కూడా, మన జీవితంలో జరిగేటువంటి అనేకమైనటువంటి సంగతులు కూడా బైబిల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 28వ అధ్యాయము 20వ వచనంలో, పండుకొనుటకు మంచము పొడుగు చాలదు, కప్పుకొనుటకు దుప్పటి వెడల్పు చాలదు. అంటే ఇవి అనునిత్యము మన జీవితంలో ఏదైతే ఎక్కువగా మనము చేస్తామో, దేనినైతే మనం ఎక్కువ వాడుకుంటామో, వాటి విషయాలు కూడా దేవుడు చక్కగా వీటి గురించి రాయించాడు. తర్వాత మూలరాయి గురించి రాయించాడు. ఆ మూలరాయి మనము కొత్త నిబంధనలో చూసుకుంటే ఆ మూలరాయే మరి యేసుక్రీస్తు వారు. మనము ఇందులో ఉన్నటువంటి ప్రతి అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనము ఒకవేళ మాట్లాడుకుంటూ ఉంటే అది చాలా డెప్త్గా వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత ఎక్కువ సేపు మనము దీని గురించి చర్చించాల్సుకునే అవసరము మనకు ఉంటుంది. బట్ అంటే ఈ సంవత్సరంలో మనము కేవలం బైబిల్ రీడింగ్ మాత్రమే అనుకున్నాం కాబట్టి మనము బైబిల్ రీడింగ్ మాత్రమే అనుకున్నాము. కొన్నిసార్లు మాత్రము నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఇస్తున్నాను నా టైంను బట్టి, లేదంటే ఎవరైనా అడిగినప్పుడు ఎక్కువ టైం ఇస్తున్నాను. బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనము నెక్స్ట్ ఇయర్ బైబిల్ స్టడీలో, బైబిల్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బైబిల్ స్టడీ, సో బైబిల్ స్టడీలో మనం ఒక్కొక్క అధ్యాయం మీద, ఒక్కొక్క వచనం మీద, ఒక్కొక్క మాట మీద మనము ఎక్కువసేపు డిస్కషన్ చేసుకోవడము, లైవ్ డిస్కషన్ చేసుకోవడము, లేదంటే దాని మీద మెసేజ్ మాట్లాడము, లేదంటే క్వశ్చన్ ఆన్సర్ చేయడము, లేకపోతే కాఫీ విత్ బైబిల్ అని ఏదైనా ఒక ప్రోగ్రామ్ లాంటిది చేయడము మనకు బాగుంటుంది. సో ప్రార్థన చేయండి, వాటన్నింటి కొరకు తప్పకుండా దేవుని చిత్తం అయితే మనము చేద్దాము. బైబిల్లో చెప్పబడినటువంటి అనేకమైనటువంటి గొప్ప గొప్ప మాటలు మనము చూసుకున్నట్లయితే మనకు అత్యంతమైనటువంటి జ్ఞానము మనకు వస్తుంది. తర్వాత ప్రేతలు లేవరు, ఒకసారి వాడు మరణిస్తే వాడు తిరిగి రాడు అని మనము కొన్ని అధ్యాయాలు చూసుకున్నాము. ఆ తర్వాత అంటే శిక్షావిధి తర్వాత ఆ టైంలో తీర్పు జరిగేటప్పుడు భూమి లోపల ఉన్నటువంటి ఆత్మను తన అప్పగిస్తాయి, భూమి మిమ్మల్ని లేపుతుంది, సజీవులుగా చేస్తుంది అన్న ప్రవచనాలు కూడా దీంట్లో మనం చూసుకోగలము. ఇది మనము ఇంకొక 28వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, యెహో వాక్యము మీకు వచ్చును. అంటే మనం వాక్యం చదువుకునేటప్పుడు కూడా మనము ఒకే లైన్లో మనము చదువుకొని, లేకపోతే ఒక చాప్టర్ చదువుకొని, లేకపోతే ఒక అధ్యాయం చదువుకొని మనకు అంత అర్థమైపోద్ది అంటే అర్థమవుదు. బైబిల్ అనేది ఒక 1600 సంవత్సరాల టైంలో రాయబడింది, ఆ డ్యూరేషన్లో రాయబడింది. అంటే అంత ఎక్కువ సమయంలో రాయబడినప్పటికీ, వివిధ గ్రంథకర్తల చేత రాయబడినప్పటికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ప్రవచనాలకు ఇప్పుడు నెరవేర్పు జరిగింది. కాబట్టి కొంచెము మనకు కష్టంగానే ఉంటుంది. బట్ కొంత ఇచ్చట కొంత అచ్చట, అంటే ఒకే విషయం గురించి ఒకే దగ్గర రాయబడి లేదు కాబట్టి మనము అన్ని విషయాలను, అన్ని రెఫరెన్స్లను తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చి అది కూడా దేవుని యొక్క ఆలోచనలు చొప్పున ప్రకారంగా మనము ఆలోచించాలి. మనకు బైబిల్ జ్ఞానం లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన సొంతంగా మనం అప్లై చేసుకుంటాము, మన సొంతంగా మనం అప్లై చేసుకోకూడదు. దేవుని వ్యూలో నుంచి మనం ఆలోచించాలి. అందుకనే బైబిల్ అందరికీ అంత ఈజీగా తొందరగా అర్థం కాదు. కొంచెం శ్రమ పడాలి, ధ్యానించాలి, కూర్చోవాలి, రీసెర్చ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కాబట్టి
కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. యెహోవా వాక్యం 14వ ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూసుకున్నట్లయితే యెహోవా వాక్యమును మీరు వినాలి అంటాడు, మీరు వినాలి, పరిశోధించాలి, చదవాలి అంటాడు. సో ఇలా చాలా ఉన్నాయి. అదే మనం ఎక్కువ శ్రద్ధ కలిగి చదివితే మనం అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పర్లకు మందిన మా తండ్రి, మీకు వందనములు తండ్రి. మీ యొక్క వాక్యమును బాగా నేర్చుకునేటకు ఎక్కువ శ్రద్ధ చూపి అనేక సంగతులను తెలుసుకునేటకు సిద్ధ మనసు కలిగి మీ ఉండకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మక సహాయాన్ని అనగా మరి నిండుగా మాకు ఉంచండి, మాతో తోడుగా ఉంచి నడిపించమని క్రీస్తునామంలో అడిగి పెడుకునిచ్చినాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి క్రీస్తునామంలో వందనం తెలియజేసుకుంటున్నాను. చదవండి వాక్యాన్ని, బాగా చదవండి. దేవుడు మనకు తెలివిని, జ్ఞానమును, బుద్ధిని అనుగ్రహిస్తాడు. తద్వారా మనము అనేక సంగతులు తెలుసుకుంటాము, ఇతరులకు బోధిస్తాము, మనము పాటిస్తాము. అలా ఈ యొక్క సంవత్సరంలో బైబిల్ రీడింగ్ని మొత్తం మనం పూర్తి చేద్దాము. గాడ్ బ్లెస్ యూ అండ్ మీ అండ్ అవర్ పీపుల్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద కంట్రీ. థ్యాంక్ యూ. సెలవు.